ఫ్రిక్షన్ యొక్క రెండో భాగానికి అందరికీ స్వాగతం. మనం అనుకున్నట్లుగా ఇది ఫ్రిక్షన్ యొక్క రెండో భాగం. వెనుకటి వీడియోలో వదిలేసిన దాన్నంతా మనం ఇందులో చర్చించుకుందాం, సరేనా? సరే, ముందుగా ఈ రెండో భాగం యొక్క ముఖ్య లక్ష్యాలను తెలుసుకుందాం. అవి వచ్చేసి ఘర్షణ పుట్టుటకు కారణములు తెలుసుకుందాం. ఈ రెండో భాగంలో ఘర్షణలోని రకములను, ఇంకా ఘర్షణ వేటిపై ఆధారపడుతుంది మరియు ఘర్షణ యొక్క సూత్రము, వీటి మూడింటిని గురించి ఈ రెండవ భాగపు స్లైడ్లో చాలా లోతుగా తెలుసుకుందాం, సరేనా? ఓకే, ఇప్పుడు మొదటిగా ఘర్షణ పుట్టుటకు కారణములు ఏంటో తెలుసుకుందాం. ఆనుకొని ఉన్న వస్తువుల ఉపరితలాల స్వభావం. వస్తువుపై పనిచేస్తున్న అదునపు బాహ్య శక్తి. వస్తువు యొక్క నికర సమర్థవంతమైన బరువు. ఇది చూడండి, ఆనుకొని వస్తువులు, ఈ రెండు వస్తువులు ఆనుకొని ఉన్నాయి కదా. వీటికి వస్తువుని మనం గనక జూమ్ చేసి చూసినట్లయితే వాటి మధ్య ఎగుడుదిగుళ్ళు కనపడతాయి మనకి. ఆ ఎగుడుదిగుళ్ళలో ఉపరితలాల యొక్క స్వభావం మీద ఈ ఘర్షణ అనేది ఆధారపడుతుందన్నమాట. ఇంకా ఈ వస్తువు చూడండి, మామూలుగా అయితే ఇక్కడ నార్మల్ ఫోర్స్ అనగా అభిలంబ బలము మీకు తెలుసు కదా. పైనుంచి నేను తక్కువ అదనపు బరువుని వాడుతున్నాను అనుకోండి, అప్పుడు దానిపై పనిచేసే ఘర్షణ బలం తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఎక్కువ ప్రయోగిస్తే ఘర్షణ బలం ఎక్కువ అవుతుంది. ఓకే, వస్తువు యొక్క నికర సమర్థవంతమైన బరువు. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ మనిషి ఈ బాక్సుపై ఈ వైపున బలమును ప్రయోగిస్తున్నాడు. ఈ బలమును మనం కాంపరెన్స్గా విభజించినట్లయితే ఇటువైపున 25 డిగ్రీ, ఇది 25 డిగ్రీస్ కాబట్టి ఇటువైపున ఎఫ్ కాస్ 25 ఉంటుంది మరియు ఇటువైపున ఎఫ్ సైన్ ఉంటుంది. అది మీకు తెలుసు కదా కాంపొనెంట్స్గా విభజించటం. కాబట్టి ఆల్రెడీ కింద వైపుకి ఎంజీ పనిచేస్తుంది, అంటే దాని బరువు అన్నమాట ఎంజీ. మళ్ళీ ఈ బరువుకు అదనంగా ఈ ఎఫ్ సైన్ తీటా కూడా పనిచేస్తుంది, కాబట్టి దాని సమర్థవంతమైన బరువు పెరిగింది. కాబట్టి అభిలంబ బలము ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ సైన్ తీటా. ఇక్కడ తీటా వచ్చేసి 25 డిగ్రీస్ ప్లస్ దాని యొక్క బరువు వెయిట్ అన్నమాట. అదే ఇక్కడ చూసినట్లయితే ఈ ఫోర్స్కి కాంపొనెంట్స్, అంటే ఈ బలం యొక్క కాంపొనెంట్ల విభజన ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ సేమ్, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పైకి ఎఫ్ సైన్ తీటా, పైకి ఎఫ్ సైన్ తీటా ఉంటుంది. కాబట్టి ఎన్ అంటే అభిలంబ బలం ఈజ్ ఈక్వల్ టు ఎంజీ అంటే వెయిట్ అన్నమాట మైనస్ ఆ పైకి పనిచేస్తున్న ఎఫ్ సైన్ తీటా. ఎఫ్ సైన్ 25 ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మైనస్ వాడటానికి గల కారణం ఏంటంటే బరువు కింద వైపుకు పనిచేస్తుంది, ఈ ఎఫ్ సైన్ థీటా అనేది పైకి పనిచేస్తుంది, ఎఫ్ సైన్ 25 డిగ్రీస్. కాబట్టి ఇవి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మైనస్ యూజ్ చేయడం జరిగింది.
ఇప్పుడు మనం మన రెండవ లక్ష్యానికి గనక వచ్చినట్లయితే ఘర్షణలోని రకములు. ఓకే, ఘర్షణలో మొత్తం 3 రకాలు ఉన్నాయి పిల్లలు. అవి వచ్చేసి స్థైతిక ఘర్షణ, దీనినే ఆంగ్లంలో స్టాటిక్ ఫ్రిక్షన్ అని కూడా అంటారు, జారుడు ఘర్షణ అంటే స్లైడింగ్ ఫ్రిక్షన్, ఇంకా దొర్లుడు ఘర్షణ అనగా రోలింగ్ ఫ్రిక్షన్ అన్నమాట. ఈ మూడిటి గురించి మనం ఇంకా తీక్షణంగా లోతుగా చర్చించుకుందాం. ఇప్పుడు మనం స్థైతిక ఘర్షణ మరియు జారుడు ఘర్షణ గురించి కొంచెం తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా ఇంటి దగ్గర కానీ లేక రైల్వే స్టేషన్లో కానీ బ్యాగుల్ని లాగుంటారు, ట్రాలీలని కానీ బ్యాగుల్ని కానీ లాగుంటారు, అప్పుడు మీరు కరెక్ట్గా గమనించినట్లయితే మీరు లాగుతూ ఉంటారు కానీ అది కదలదు. కానీ ఒక్కసారి అది కదిలిన తర్వాత లాగటం అనేది కొంచెం సులువు అవుతుంది. గమనించారు ఎప్పుడైనా మీరు? అది కదలనంతసేపు కొంచెం కష్టంగా ఉంటుంది లాగటం, కానీ ఒక్కసారి అది కదిలిన తరువాత మాత్రం లాగటం సులువు అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను దీన్ని ఇది 10 అనుకోండి, సో ఇది 20, ఇది 30, ఇది 40, ఇది 50. సరే పిల్లలు, ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ ఈ రెండిటి మధ్య గల లిమిటింగ్ కైనెటిక్ ఫ్రిక్షన్ అంటారు ఆంగ్లంలో. ఈ రెండిటి మధ్య లిమిటింగ్ కైనెటిక్ ఫ్రిక్షన్ వచ్చేసి 50 న్యూటన్లు ఉందని అనుకుందాం. అంటే ఈ ట్రాలీని నేను చలనంలోకి తీసుకురావాలంటే కనీసం 50 న్యూటన్ల బలాన్ని నేను ఉపయోగించాలన్నమాట. ఇప్పుడు నేను 10 న్యూటన్లు అప్లై చేస్తున్నా, కదులుతుందా? కదలదు. 20 న్యూటన్లు అప్లై చేస్తున్నా, కదులుతుందా? కదలదు. 30 న్యూటన్లు అప్లై చేస్తున్నా, కదులుతుందా? కదలదు. అలాగే 40, 50 న్యూటన్లు అప్లై చేస్తున్నా. ఇప్పుడు ఈ 50 న్యూటన్లు అప్లై చేసినప్పుడు కూడా అది కదలదు. నిజానికి ఈ 50 న్యూటన్ల కంటే ఒక్క కొంచెం ఎక్కువ, అంటే 50.0001 న్యూటన్స్ అప్లై చేశాను అనుకోండి, అప్పుడు అది చలనంలోకి వస్తుంది. అంటే 50 కంటే కొంచెం ఇక్కడ అనుకోండి, కొంచెం ఎక్కువ నేను బలాన్ని ప్రయోగించినట్లయితే అప్పుడు అది చలనంలోకి వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ 50 న్యూటన్లు ఏదైతే ఉందో అది లిమిటింగ్ కైనెటిక్ ఫ్రిక్షన్ అంటాం మనం. ఇప్పుడు మనం ఈ మొత్తం ప్రయోగాన్ని 2 భాగాలుగా విభజించినట్లయితే, అంటే 0 నుంచి 50 న్యూటన్ల వరకు, 50 నుంచి ఇంకా తరువాతిది విభజించినట్లయితే, 0 నుంచి 50 న్యూటన్ల వరకు ఈ ట్రాలీని కదలకుండా ఆపుతున్న ఘర్షణ ఉందే, దానినే మనం స్థైతిక ఘర్షణ అంటాం, దీన్నే స్టాటిక్ ఫ్రిక్షన్ అని కూడా అంటాం. ఇంకా ఈ 50 న్యూటన్ల తరువాత, అంటే ఒక్కసారి అది చలనంలోకి వచ్చిన తరువాత, ట్రాలీ చలనంలోకి వచ్చిన తరువాత దాని మీద పనిచేసే ఘర్షణ ఏదైతే ఉందో దాన్ని మనం జారుడు ఘర్షణ అంటాం. ఈ స్థైతిక ఘర్షణకే మరో పేరు కూడా ఉంది, అదేంటో తెలుసా? స్వీయ సర్దుబాటు బలం. అంటే దానంతట అది మార్చుకుంటుంది. ఇప్పుడు చూడండి, నేను ఈ డబ్బా మీద 10 న్యూటన్లు అప్లై చేశాను అనుకోండి ఫోర్స్. ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత ఉంటుంది చెప్పండి? ఒకవేళ మీరు 50 అని చెప్తే అది తప్పు పిల్లలు. ఓకే, స్వీయ సర్దుబాటు అంటే ఈ ఇది కదలటం లేదు కదా, ఇక్కడ నేను 10 ప్రయోగించాను, ఇది కదలటం లేదు, అంటే ఇటువైపు కూడా 10 ఉండాలి. మీరు ఒకవేళ 50 అని అనుకున్నట్లయితే ఇటువైపు 50 ఉంది కానీ ఇటువైపు 10 ఉంది, కాబట్టి 50-10 ఇటువైపుకు 40 ఉండాలి కదా. అంటే ఈ
ఇది ఇటువైపు కదలాలి కదా, కానీ అలా జరగట్లేదే. కాబట్టి ఇటువైపుకు 10 అప్లై చేస్తే ఇటు కూడా 10 వస్తుంది, 20 ఉంటే 20 ఉంటుంది, 30 వస్తే 30 ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ 50 దాటుతుందో, 50 దాటుతుందో, ఇంకా అదంతా ఆ తర్వాతంతా ఇది ఈ పర్టికులర్, ఇప్పుడు మనం చూసినట్లయితే ది ఇక్కడుండే ఫ్రిక్షన్ అంటే ఘర్షణ అని స్టాటిక్ ఫ్రిక్షన్ ఎఫ్ఎస్తో సూచిస్తామండి. ఇక్కడ ఏదైతే ఫ్రిక్షన్ ఉందో దాన్ని కైనెటిక్ ఫ్రిక్షన్ లేదా స్లైడింగ్ ఫ్రిక్షన్ అని కూడా అనొచ్చు, దాన్ని ఎఫ్కేతో సూచిస్తామండి. సో మీరు కరెక్ట్గా చూసినట్లయితే గమనించవచ్చు మీరు ఎఫ్ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్కే. సో ఒక్కసారి ఈ పాయింట్ దాటిన తర్వాత నువ్వు 100 న్యూటన్లు అప్లై చేయి, అప్పుడు కూడా దీనికి నీకు వ్యతిరేకంగా పనిచేసే ఘర్షణ వచ్చేసి ఈ ఎఫ్కేనే ఉంటుంది ఉరామరీగా. ఇప్పుడు మనం దొర్లుడు ఘర్షణ గురించి చూద్దాం. ఈ దొర్లుడు ఘర్షణకి మనకి చాలా మంచి ఉదాహరణ వచ్చేసి మన సైకిలే. సరే, ఇప్పుడు మనం చూసినట్లయితే మనం సైకిల్ తొక్కుతున్నప్పుడు ఈ చక్రాన్ని గాల్లో ఉంచండి, ప్రస్తుతానికి ఈ చక్రాన్ని గాల్లో ఉంచి సైకిల్ తొక్కండి. సో ఈ చక్రం ఇటు ఇటు తిరగటానికి ప్రయత్నిస్తుంది, అవునా? ముందుకు తొక్కినట్లయితే మనం, అంటే ఈ కింద భాగం సైకిల్ యొక్క ఈ కింద భాగం ఈ పాయింట్ అనేది ఇటువైపు కలటానికి ప్రయత్నిస్తుంది, అవునా? ఇదొక్క పాయింట్ గమనించండి. మనం అసలు ఘర్షణ అంటే ఏమనుకున్నాం? మన చలనాన్ని వ్యతిరేకించేదే ఘర్షణ అని అనుకున్నామా? ఈ పాయింట్ అనేది ఇటువైపుకు చలనాన్ని చూపించాలనుకుంటుంది కదా మనం తొక్కినప్పుడు. సో ఘర్షణ ఏం చేయాలి? ఆ చలనాన్ని వ్యతిరేకించాలి. సో ఒకవేళ మనం దీన్ని రోడ్డు మీద పెట్టినట్టయితే చలనం అదే, ఘర్షణ ఇటువైపు ఉంటుంది వెనక టైర్ మీద. బాగుంది. ఇప్పుడు మనం ముందు టైర్ చూద్దాం. ఇప్పుడు ఈ టోటల్ అంటే ఈ మొత్తం సైకిల్ని ఒక ఆబ్జెక్ట్ అనుకోండి, అది ముందుకు కదలటానికి ప్రయత్నిస్తుంది. ఈ సైకిల్ అంతా ముందుకు కదలటానికి ప్రయత్నిస్తుందా మనం ముందుకు తొక్కినప్పుడు? ఈ సైకిల్ అంతా ముందుకు కదలటానికి ప్రయత్నిస్తుంది అంటే ఈ గాను కూడా ముందుకు కదలటానికి ప్రయత్నిస్తుందిగా. ఈ గాను కూడా ముందుకు కదలటానికి ప్రయత్నిస్తుందంటే ఈ కింద ఈ పాయింట్ ఉందే, నేలకి ఆనుకొని ఉన్న ఈ పాయింట్, ఆ పాయింట్ కూడా ముందుకు కదలటానికే ప్రయత్నిస్తుంది కదా. కానీ ఈ ఘర్షణ అనేది ఏం చేయాలి? ఏం చేయాలి ఆ ఘర్షణ అనేది? దీన్ని వ్యతిరేకించాలి కదా. సో దీన్ని వ్యతిరేకిస్తూ ఘర్షణ ఇటువైపుకు ఉంటుంది. సో కాబట్టి మీరు చూసినట్లయితే ఘర్షణ ఒక్కో చక్రం మీద ఒక్కో దిక్కున పనిచేస్తుంది అన్నమాట. వెనక చక్రం పైనేమో ముందు వైపు ఘర్షణ ఉంటుంది, ముందు చక్రం పైనేమో వెనక వైపు ఘర్షణ ఉంటుంది. ఈ దొర్లుడు ఘర్షణ గురించి మీరు తరువాతి పై క్లాసులలో ఎక్కువగా తెలుసుకుంటారు, ప్రస్తుతానికి ఇంతవరకు చాలు. మొత్తానికి మనం ఈ సెకండ్ వీడియో యొక్క లాస్ట్ భాగానికి వచ్చేసాం, చివరి భాగానికి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఘర్షణ వేటిపై ఆధారపడుతుంది మరియు ఘర్షణ యొక్క సూత్రం చూద్దాం. వస్తువుల ఉపరితలాల స్వభావం మీద, అభిలంబ బలం పైన ఈ ఘర్షణ అనేది ఆధారపడుతుంది అన్నమాట. ఈ వస్తువుల ఉపరితల స్వభావాన్ని మనం మ్యూ, గ్రీకు లెటర్ మ్యూతో సూచిస్తామన్నమాట. ఎందుకు ఉపరితల స్వభావాన్ని మ్యూతో సూచిస్తాం, అభిలంబ బలాన్ని ఎంతో సూచిస్తాం, ఇది మీకు తెలిసిందే. ఇప్పుడు మనం ఘర్షణ యొక్క సూత్రమును చూద్దాం. చూడండి, ఫ్రిక్షన్ ఘర్షణ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఎన్. అంటే ఘర్షణ అనేది మ్యూ ఇంటూ ఎన్ అన్నమాట. ఈ మ్యూ అనేది ఒక్కొక్క ఆబ్జెక్ట్కి ఒక్కొక్కలాగుంటుందన్నమాట. అంటే
బుక్కుకి టేబుల్కి మ్యూ ఒకటి ఉంటుంది, అదే ఇటుకకి టేబుల్కి మ్యూ ఇంకోటి ఉంటుంది, అదే ఐస్కి టేబుల్కి మ్యూ వేరేది ఉంటుంది. అలా రెండు ఆబ్జెక్ట్ల జతలపైన ఈ మ్యూ అనేది ఆధారపడుతుంది అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఒక చిన్న క్వశ్చన్ని చూద్దామండి. నేల ఉంది, నేలపైన ఒక డబ్బాను ఉంచాను, ఆ డబ్బా పైన ఇంకో డబ్బాను కూడా ఉంచాను, సరేనా? కింద డబ్బా యొక్క బరువు 10 కేజీలు, పై డబ్బా యొక్క బరువు 5 కేజీలు. ఈ డబ్బాకి ఈ డబ్బాకి మధ్య ఉన్న మ్యూ వచ్చేసి μ = 0.1. మరి ఈ డబ్బాకి నేలకి మధ్య ఉన్న మ్యూ వచ్చేసి μ = 0.2 అన్నమాట. ఇది నేను మీకు ఇస్తున్న ఒక చిన్న సవాలు మాత్రమే, అంతకుమించి ఇంకేం లేదండి. ఇప్పుడు మీరు కనుక్కోవాల్సిందల్లా ఏంటంటే, నేను ఈ కింద డబ్బాని ఎంత బలంతో లాగితే పై డబ్బా కింద డబ్బా నుంచి కింద పడదు. క్వశ్చన్ అర్థమైంది కదండి? మళ్ళీ ఇంకోసారి వివరిస్తాను క్వశ్చన్ని చూడండి. నేలపైన ఒక డబ్బాని పెట్టాను, 10 కేజీల డబ్బా. ఆ 10 కేజీల డబ్బా పైన 5 కేజీల డబ్బా కూడా పెట్టానండి. 5 కేజీల డబ్బా మరియు 10 కేజీల డబ్బా మధ్య మ్యూ వచ్చేసి 0.1 ఉంది. 10 కేజీల డబ్బా నేలకి మధ్య మ్యూ వచ్చేసి 0.2 ఉంది. ఇప్పుడు నేను ఈ కింద డబ్బాని ఎంత బలంతో లాగితే పై డబ్బా కింద డబ్బా నుంచి కింద పడకుండా ఉంటుంది అనేది సవాల్ అన్నమాట. ఇది ఒకసారి మీరు ట్రై చేయండి. దాదాపు ఇలాంటి క్వశ్చన్లే తర్వాతి తరగతుల్లో మీకు చాలా బాగా ఉపయోగపడతాయండి. ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను, అదేంటంటే ఈ మ్యూ ఉందే, ఇది ఎప్పటికైనా ఎప్పుడైనా <1. మ్యూ ఈజ్ ఆల్వేస్ <1. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ మ్యూ అనేది 1 కంటే పెద్దగా ఉండదు. అది ఎందుకు అనేది మీరు పై తరగతుల్లో నేర్చుకుంటారు. ఘర్షణ యొక్క ఈ రెండో భాగంలో మనం ఏం నేర్చుకుందామో ఒకసారి ఇంకోసారి చూద్దాం. ఘర్షణ పుట్టడానికి కారణాలు తెలుసుకున్నాం. అవేంటంటే, 1, గరుకుదల, ఇంకా ఆనుకొని ఉన్న వస్తువుల మధ్య ఉన్న స్వభావం, ఇంకా 3వది ఏంటంటే అది మనం అదనపు బాహ్యశక్తి. ఇంకా ఘర్షణలోని రకాలను కూడా తెలుసుకున్నాం. అసలు ఘర్షణ మొత్తం ఎన్ని రకాలుగా ఉంటుంది, స్లైడింగ్ ఫ్రిక్షన్ అని, రోలింగ్ ఫ్రిక్షన్ అని ఇలా ఆంగ్లంలో కూడా అంటారు అని చెప్పాను కదా అది. ఇంకా ఈ ఘర్షణ వేటిపై ఆధారపడుతుంది అనే దాని గురించి కూడా ఈ ఘర్షణ యొక్క రెండో భాగంలో మనం చాలా విరివిగా నేర్చుకున్నాం. సరే పిల్లలు, ఘర్షణ యొక్క తరువాతి భాగంలో మనం ఘర్షణను పెంచుట లేక తగ్గించుట ఎలా అనే దానిపై చాలా విరివిగా చర్చించుకుందాం. ఇంకా ఈ తర్వాత వీడియోలో నేను మరిన్ని అబ్బురపరిచే విషయాలతో నేను మీ ముందుంటాను. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.